ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం ద్వారా 32 ట్రాక్టర్లను రైతుల గ్రూప్ సంఘాలకు ఎమ్మెల్యే మధ్యశెట్టి వేణుగోపాల్ పంపిణీ చేశారు. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో నుండి ట్రాక్టర్లను జెండా ఊపి ప్రారంభించారు. వైఎస్ఆర్ యంత్ర సేవ పథకంలో ఎమ్మెల్యే మధ్యశెట్టి వేణుగోపాల్ స్వయంగా ట్రాక్టర్ను నడిపి అనంతరం రైతులకు పంపిణీ చేశారు. అనంతరం దర్శి నియోజకవర్గ పరిధిలోని వ్యవసాయ బోర్ల కొరకు డీడీలో కట్టిన 500 ట్రాన్స్ఫార్మర్లను జెండా ఊపి ప్రారంభించారు. తదుపరి దర్శి మున్సిపాలిటీలో పరిధిలోని 5 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మధ్యశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ రైతన్నలకు పెట్టుబడి ఖర్చు తగ్గించి మరింత మెరుగైన ఆదాయం అందించాలనే తపనతో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల సర్వతోముఖాభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు సోదరులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు రైతు సోదరులందరూ కూడా మంచి శుభవార్త, ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మొత్తం మీద 3200 మంది ట్రాక్టర్లు రైతులకి ఇప్పించి దాంట్లో మొదటి ఫేజ్లో మన దర్శికి ఉన్న దర్శి నియోజకవర్గానికి 32 ట్రాక్టర్లు ఇవాళ మొదటి విడతలో మనం ఇస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. రైతులందరికీ కూడా మన ప్రభుత్వం చూస్తే ఎంత మేలు జరిగింది.